ఏపీ బీజేపీ దారటు సోమవీర్ రాజు టార్గెట్ గా రాజకీయం సాగుతుందా అయితే ఈ అంశంలో వీరికి హైకమాండ్ నుంచి చుక్కెదురు లభిస్తుందా దీంతో అసలు ఏపీ రాజకీయంలో ఏం చర్చనీయాంశం చర్చనీయాంశమవుతుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా సాగుతున్నాయి వర్గ విభేదాలు ముదిరి పాకన పడ్డాయి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు ఎంపీ జీవీఎల్ నరసింహారావుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ కన్నా పార్టీ వేడి టీడీపీలో చేరారు అయినా జీవీఎల్ మినహా ఎవరూ కన్నాను ఒక్క మాట కూడా అనలేదు సోము వీరాజుకు మద్దతుగా నిలవలేదు ఇదే సమయంలో ఎంపీ జీవీఎల్ కు ట్విట్టర్ వేదికగా మరో కీలక నేత పురంధేశ్వరి కౌంటర్ కూడా ఇవ్వడంతో వివాదం మరో లెవెల్ కు వెళ్లింది ఈ వ్యవహారాలకు తోడు తాజాగా కన్నా వ్యాఖ్యలు బీజేపీలో గందరగోళం పెరిగింది పార్టీలో సీనియర్ నేతలు తనతో టచ్ లో ఉన్నారు భవిష్యత్తులో వారంతా పార్టీ వీడతారని ప్రకటించడంతో బీజేపీ పెద్దలు సైతం అలర్ట్ అయ్యారు మరోవైపు సోము వీరాజు ఎంపీ జీవీఎల్ కు వ్యతిరేకంగా అసంతృప్తితో ఉన్న నేతలు విజయవాడలో సమావేశమవ్వాలని నిర్ణయించారు అయితే అంతకుముందే బీజేపీ పెద్దలను కలిసి విషయం చెప్పడం మంచిదని సోము వీరాజు తప్పించారని ఫిర్యాదు కూడా చేయాలని భావించి హస్తనకు వెళ్లారు అలా సోమ వీరాజుపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలతో ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ సమావేశమయ్యారు అయితే వెళ్తూనే సోమ వీరాజు ఫిర్యాదు చేశారు సమస్యలు అన్ని ఏకరవ్ పెట్టారు అయితే సమావేశంలో నాయకులందరికీ మోకుముడిగా మురళీధరన్ క్లాసు పీకినట్లు సమాచారం ఇంతమంది ఎందుకు వచ్చారు స్థానికంగా ఉండే విషయాలు తెలియచేయడానికి ఇంతమంది రావాలా కొంతమంది వస్తే సరిపోదా ఈ మాత్రం కూడా తెలియదా అంటూ వారికి చివాట్లు పెట్టి పంపించినట్టు తెలుస్తోంది తాను ఏపీకి వచ్చినప్పుడు చెప్పవచ్చు కదా అంత అర్జెంటుగా విషయం అంటూ గట్టిగానే సమాధానం చెప్పారట రెండు రోజుల్లో నేను రాజమండ్రి వస్తాను అని మాట్లాడుకునేవి ఏమన్నా ఉంటే అక్కడే మాట్లాడుకుందామని చెప్పినట్లు సమాచారం అన్నింటికన్నా ముఖ్యంగా అధ్యక్షుడిని మార్చాలని నేతలు చెప్పడంపై కూడా మురళీధరణ్ మాట్లాడుతూ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఏంటి అని తిరిగి ప్రశ్నించినట్టు తెలుస్తోంది రాష్ట్రాల్లో సోము వీరాజు వ్యవహరిస్తున్న తీరు పార్టీని పతనం దిశగా తీసుకెళ్తుందనే అభిప్రాయం కేవలం పార్టీ వారిలో మాత్రమే కాదు సాధారణ పౌరుల్లో కూడా కలుగుతూనే ఉంది కన్నా లక్ష్మీనారాయణ వంటి నాయకులు కేవలం సోమ వీరాజు వైఖరి మీదనే ఆరోపణలు చేసి పార్టీని వేడి వెళ్లిపోయారు విష్ణుకుమార్ రాజు వంటి నాయకులు కూడా పార్టీని వేడే బాటలో ఉన్నారని సంకేతాలు సాధారణంగా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు పార్టీ హైకమాండ్ తనంతటా తానే చొరవ తీసుకుని ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ప్రయత్నించాలి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కాని కమల హైకమాండ్ తీరు చాలా విచిత్రంగా ఉంది వారు స్వయంగా తెలుసుకోవడం కాదు కదా తెలియజెప్పడానికి పార్టీ సీనియర్ నాయకులు వెళ్లినా కూడా వారి మరణం ఆలకించడం లేదు బీజేపీలోని కొంతమంది సీనియర్లు ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి సోమ సోమవీరాజు తీరతెరల మీద పార్టీకి జరుగుతున్న నష్టం మీద ఫిర్యాదు చేయడానికి వెళ్లారు పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి వివరాలు చెబితే ఉపయోగం ఉంటుందనుకున్నారు అయితే వారికి నడ్డా అపాయింట్మెంట్ దొరకనే లేదు చివరికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మంత్రి మురళీధర ను కలిశారు ఆయన కూడా వీరి బాధ వినడానికి పెద్దగా మొగ్గు చూపించలేదు పార్టీని నిలబెట్టడం కోసం అభిప్రాయాలు చెప్పడానికి వస్తే కనీసం మా మొర వినడానికి అరగంట సమయం కూడా ఆయన వద్ద లేదా అంటూ వారు వాపోతున్నారు సోమ వీరాజ్ కు అనుకూలంగా జీవీఎల్ నరసింహారావు సునీల్ దియోదర్ పనిచేస్తున్నారనేది అసమతి నేతల ఆరోపణ కంప్లైంట్ చెప్పడానికి వెళ్లిన నేతల మొర ఆలకించిన మంత్రి మురళీధరన్ అసలు వారు ఢిల్లీ రావడమే తప్పు అని వ్యాఖ్యానించినట్లు కూడా తెలుస్తోంది గత ఎన్నికల్లో పార్టీకి రాష్ట్రంలో ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయని సోము వీరాజు నాయకత్వమే గనుక కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి అర శాతానికి పడిపోతాయని ఈ నాయకులు జోస్యం చెప్పడం గమనార్హం అధిష్టానం అండగోలుగా సోము వీరాజుకు ఎందుకు వెనకేసుకొస్తుందో వారికి అర్థం కావడం లేదు ఆయన వైఫల్యాల గురించి చెప్పబోతే కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు అంటూ ముద్ర వేయడానికి పార్టీ పెద్దలు ప్రయత్నించడం వారికి చిరాకు తెప్పిస్తోంది కన్నా కంటే ముందు నుంచి తాము పార్టీలో ఉన్నామని చెబుతున్నా పట్టించుకోవడం లేదు కేవలం వీరాజు తీరు మాత్రమే కాదు కదా ఆయనను వెనకేసుకు రావడంలో పార్టీ హైకమాండ్ తీరు కూడా కలిపి రాష్ట్రంలో పార్టీని మరింత పతనానికి తీసుకెళ్లా ఉందని వారంతా ఆవేదన చెందుతున్నారు చూడబోతే ఏపీ అభివృద్ధి చెందడంపై కొంచెమైనా శ్రద్ధ లేనట్లుగా ఏపీలో తమ పార్టీ అభివృద్ధి చెందడం మీద కూడా బీజేపీకి శ్రద్ధ లేనట్లుగా ఉందని వీరంతా మండిపడుతున్నారు అయితే ఏపీలో తాజా పరిణామాలు సోము వీరాజ్ కు మైనస్ గా మారే అవకాశం లేకపోలేదని చర్చ జోరుగా సాగుతోంది మొదటి నుంచి సోము వీరాజు తీరుపై బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు ఆయన వ్యవహార శైలి అధికార పార్టీకి అనుకూలంగా ఉందనే వాదనలు కూడా సొంత పార్టీలోని కొందరు వినిపిస్తుంటారు అయితే ఆయన అనుకూల వర్గం మాత్రం ఈ వాదనను ఖండిస్తూ వస్తోంది పార్టీ జాతీయ నాయకత్వం సైతం సోమ వీరాజ్ కు పూర్తి అంటగా ఉందని ఆయన వర్గం నేతలు చెబుతుంటారు అయితే జనసేనతో పొత్తు విషయంలో సోమ వీరాజ్ వ్యవహార శైలి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని కొందరు ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు అయితే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పడానికి వస్తే అధిష్టానం పాటించుకోకుండా ఏదో పని పాట లేక ఢిల్లీ వచ్చినట్లుగా మాట్లాడడంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలా అయితే ఇక రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే పార్టీకి రాజీనామా చేస్తూ కన్నా సోమ వీరాజు తీరుపై విమర్శలు చేశారు మోదీపై గౌరవం ఉందని కానీ ఏపీలో సోమ వీరాజు తీరు వల్ల పార్టీ నష్టపోతుందని వాపోతున్నారు తమ గోడు అధిష్టానం కూడా పట్టించుకోకపోతే ఎలా అంటూ ఆపుతున్నారు ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని వదిలి టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో మరికొంతమంది తెలుగుదేశం వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది కొంతమంది నేతలు ఇప్పటికే చర్చలు జరిపారని కూడా చెప్తున్నారు రాష్ట్రంలో బీజేపీకి ఇలాంటి పరిస్థితిని తాము ఎక్కడా చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీలో చేరిన వారిని కోవట్టులనే వేసి దూరంగా ఉంచారని ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని దూరం పెట్టారని వీరు ఆరోపిస్తున్నారు ఈ సమావేశం ద్వారా చాలా కాలంగా పార్టీని నమ్ముకున్న వాళ్లకు జరుగుతున్న అన్యాయం పదవుల్లో ఉన్నవారి తొలగింపు కొత్తవారి నియామకాల్లో జరుగుతున్న పరిణామాలను అసంతృప్త నేతలు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ సమావేశం తర్వాత మరికొందరు బీజేపీ పెద్దలను కలవాలని ఆలోచనతో వీరు ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఏపీ బీజేపీ దారేటు అన్నదే హాట్ టాపిక్ గా మారింది